హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీ డిగ్రీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు వెబ్ ఆప్షన్స్ గురించి అయితే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు రిజిస్ట్రేషన్ వచ్చేసి రేపు లాస్ట్ డేటు రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపు రిజిస్ట్రేషన్ వచ్చేసి లాస్ట్ డేటు సో రేపు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కనుక మనకు సిక్స్త్ ఆర్ సెవెంత్ వస్తే అప్డేట్ రావాలి వెబ్ ఆప్షన్స్ గురించి రాలేదు అంటే కృష్ణ జన్మాష్టమి హాలిడే ఉంది కనుక అంటే మ్యాక్సిమమ్ ఈ మంత్ టెన్త్ లోపు మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఎయిటీ పర్సెంట్ అయితే ఈ మంత్ లోపు రావడం జరుగుతుంది ఒకవేళ ఎంసెడ్ సెకండ్ ఫేజ్ స్టూడెంట్స్ కోసం కూడా వెయిట్ చేస్తే మాత్రం ఇంకో వన్ వీక్ టైం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మళ్ళీ ఆ స్టూడెంట్స్ మిలిగిపోతారు కనుక వాళ్ళ కోసం మళ్ళీ ఇంకో కౌన్సిలింగ్ చేపట్టే బదులు అందరికి ఒకటేసారి చేపట్టాలనే ఉద్దేశంతో మేబీ మీ కౌన్సిలింగ్ లేట్ అవుతుండొచ్చు ఏపీలో ఏం జరుగుతుందంటే ఒక్క స్టూడెంట్ కూడా లాస్ కాకుండా వి అకాడమిక్ ఇయర్ లేట్ అయినా సరే కానీ ఒక్క స్టూడెంట్ కూడా లాస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ అనేది కొంచెం లేట్గా చేపడుతున్నారు ఇప్పుడు ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు అక్కడ ఇక్కడ డిగ్రీ చూసుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది వెబ్ ఆప్షన్స్ వస్తే టెన్త్ లోపు వస్తాయి రాలేదు అంటే మరి సెకండ్ ఫేస్ ఎంసైట్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండొచ్చు మేబీ మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూనే ఉంటాను మీకు నా మీద నమ్మకం ఉంది కనుక మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి వెబ్ ఆప్షన్స్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయ్యాయి అని సో నాకున్న ఇప్పుడు నేనైతే వెబ్సైట్ వాళ్ళకి కాల్ చేయలేదు కాల్ చేయాలనుకుంటే మీరు కాల్ చేసుకోండి వస్తే టెన్త్ లోపు వస్తుంది లేదంటే లేట్ అవుతుంది ఇదే మీకు నేను చెప్పాలనుకున్నది ఒకవేళ ఏ అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తాను ఈ మూడు గుర్తుపెట్టుకోండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్